Happy New Year. Happy New Year. Happy New Year. Happy. Hello everyone. Welcome to Raj Vlogs. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త ఇయర్ మన అందరి డ్రీమ్స్ కూడా మంచిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? న్యూ ఇయర్ ఈవ్ కానీ లేకపోతే న్యూ ఇయర్ ఫస్ట్ కానీ ఎట్లా చేసుకున్నారు అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మేము ఎలా చేసుకున్నాము అనేది అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. సో సెలబ్రేషన్స్ అంటే మాత్రం పెద్దగా చేసుకుంది ఏం లేదు, కానీ బట్ మేము ఎలా అయితే ఉండాలనుకున్నామో అలానే జరిగిందని చెప్పొచ్చు. వీలైనంత సింపుల్గా పెద్ద హడావుడి లేకుండా అయిపోవాలనుకున్నాం అనమాట. ఇంట్లోనే ఉండాలనుకున్నాము అండ్ వీలైనంత వరకు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా ఏవేవో పనులు కానీ అట్లా ఏం పెట్టుకోవద్దు అనుకున్నాం అనమాట. సో అలానే జరిగింది. ఎందుకంటే 29th హన్స్ బర్త్డే కదా, మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది, నాకు చాలామంది విషెస్ కూడా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆ వీడియోస్ అయితే నేను తర్వాత పోస్ట్ చేస్తాను, నాకే రాలేదు ఇంకా వీడియోస్ అవన్నీ కూడా. సో నాకు వన్స్ నాకు రాగానే నేను మీకు మీకు కూడా షేర్ చేస్తాను. సో ఇంకా అలా తన బర్త్డే అది అయిపోయాక బాగా అలసిపోయాము. ముందే అర్థమైపోయింది అది, ముందు వీక్ అంతా కూడా బాగా ఏదో ఒకటి ఉంటుంది కదా వర్క్, అట్లనే అలసిపోయాము అనమాట. సో ముందే నేను సతీష్ డిసైడ్ అయిపోయాము ఇంకా తర్వాత అయితే మనం ఏం పెట్టుకోవద్దు, తర్వాత కూడా ఒక 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాయి మాకు. సో ఆ 3-4 డేస్ అయితే మాత్రం బాగా రెస్ట్ తీసుకోవాలి అట్లా అనుకున్నాం అనమాట. సో అదే జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా 30 ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 30th అనమాట. సో మార్నింగ్ అంతా ఫుల్గా పడుకున్నాము, ఎందుకంటే ముందు రోజు నిద్రలేదు. సో ఫుల్గా పడుకున్నాము అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం బోరింగ్ ఉంటుంది కదా, ఇంకా బయటకు వచ్చామన్నమాట. అది కూడా ఎందుకంటే ఈ పానులు తీసుకోవటానికి వచ్చాము యాక్చువల్గా. బట్ వచ్చాక హంచు ఊరికే ఉండడు కదా, లోపలికి వెళ్దాం అనేసరికి ఇంకా ఊరికే అక్కడ దగ్గరలో స్టోర్ ఉంటే స్టోర్లోకి తీసుకెళ్ళి కొన్ని షూస్ అవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది 31st అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మంకీకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ టైం అయిందంట, ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం అని చెప్పి మంకీని తీసుకొచ్చి అట్లా పెడతా ఉంటాడు. జస్ట్ మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేశాను అనమాట. సో రోజులో ఒక్కసారైనా మంకీకి మాత్రం ఫీడ్ చేయాల్సిందే, లేకపోతే మంకీకి హంగ్రీ అవుతుంది. సో అట్లా కుక్కీస్ కానీ ఏవో ఒకటి తెచ్చి మంకీ మౌత్ తెచ్చి పెడతాడు అందులో. అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. సో ఏదో ఒకటి లంచ్ అది కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము, చపాతీలు చేసుకుంటున్నాము. మోస్ట్లీ నేను చేసేసాను, బట్ లాస్ట్లో నేను చేస్తాను అని అడిగేసరికి ఇంకా చివరికి ఉన్నది ఒకటి తనకి ఇచ్చేసాను అనమాట. ఏదో పాపం ట్రై చేశాడు బట్ అంత భయం రాలేదు. Hey you, dirty. Dirty. What kind of thing about that? సో అలా నేను హన్షు కష్టపడి చపాతీలు చేస్తే సతీష్ ఏమో ఈజీగా వాటిని కాలుస్తూ ఉన్నాడనమాట. సో ఎప్పుడు కూడా ఇంతే, కష్టమైన పనులేమో మాకు, ఈజీ అయిన పనులేమో ఆయన తీసుకుంటూ ఉంటాడు. ఏదైనా కుక్ చేయాలన్నా కూడా నేను కటింగ్ అన్నీ చేసిస్తే అప్పుడు ఆయన కుక్ చేస్తాడంట. ఇంక తర్వాత పెద్ద పని ఏముంటుంది చెప్పండి. సో అట్లా జరుగుతూ ఉంటుంది చాలా వరకు అయితే మాత్రం. అండ్ ఇంక ఈరోజు అయితే నేను కర్రీ వేరే ఏం చేయట్లేదు. ఇది ఇప్పుడు మీరైతే చూస్తున్నారో ఇది పన్నీర్ కర్రీ అనమాట. ఇది హన్స్కి హన్స్ బర్త్డే రోజు మిగిలింది ఇది కొంచెం. సో మోస్ట్లీ అన్నీ అయిపోయాయి చాలా వరకు అయితే మాత్రం. ఏవో ఒకటి రెండు మాత్రం కొంచెం మిగిలితే అవే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనమాట. ఈ పన్నీర్ కర్రీ కానీ అండ్ అలానే స్వీట్ ఒకటి మాత్రం కొంచెం మిగిలిన ఉంది, మిగతావన్నీ అయిపోయాయి. సో ఇంకా ఇది కూడా అయిపోతుంది అని చెప్పి ఈరోజు ఇంకా దానికోసమే చపాతీలు చేసాము. సో అలా ఇంకా చపాతీలు అవి కూడా తినేసిన తర్వాత హన్స్ కూడా చపాతీయే తిన్నాడు. ఆ కర్రీ ఎలాగో కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో అందుకని తను కూడా తినేసాడు అనమాట మంచిగానే. ఇంకా ఆ తర్వాత అయితే మేము బయటకు వెళ్దాం అనుకున్నాము, కొంచెం సేపట్లో బయటకు వెళ్దాం అట్లా అని చెప్పి. వెదర్ కూడా కొంచెం మంచిగానే ఉండే, సో దగ్గరలో ఏదైనా ఒక పార్క్ వెళ్ళేసి వద్దాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. నిన్న ఏ పార్క్కి తీసుకెళ్ళమన్నాను సత్తి? జస్ట్ స్పెల్లింగ్ తప్పు కొడితే తప్పు కొట్టింది, స్పెల్లింగ్ తో కూడా ఇంకోటి ఉంటుంది అని నాకేం తెలుసు. Continue on Harwin Drive for half a mile. Mal desco chi. Corro me tanto.
నాకేం తెలుసు రే, అది అలా పార్క్ లో అయితే మంచిగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ వెదర్ కూడా ఈరోజు కొంచెం బాగానే ఉండే అనమాట. లాస్ట్ వీక్ అయితే బాగా చల్లగా ఉండే మాకు కూడా, బట్ ఇప్పుడు కొంచెం పర్లేదు, బెటర్ అయిపోయింది అని చెప్పొచ్చు. అండ్ అలానే ఇక్కడ ఈ పార్క్ దగ్గర కూడా నాకు మన ఒక మన సబ్స్క్రైబర్ ఒక్కళ్ళు కూడా నాకు కలిశారనమాట. చాలాసేపు మాట్లాడుకున్నాము, చాలా బాగా అనిపించింది. తన నేమ్ కూడా సింధు, సో ఐ హోప్ మళ్ళీ మనం మీట్ అవుతామని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సింధు, గుర్తుపెట్టుకొని పలకరించినందుకైతే మాత్రం. అండ్ ఇంకా ఇక్కడైతే మేము మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో హన్షుక్ కూడా మళ్ళీ నిద్ర టైం అవుతుంది కదా, తను కూడా వెళ్ళి కాసేపు పడుకుంటాడు అట్లా అని చెప్పి. అండ్ ఇంకా ఈవినింగ్కి అయితే మేము అతయ్య పచ్చడి పంపారు కదా, ఉసిరికాయ పచ్చడి, అది ఓపెన్ చేయలేదన్నమాట మేము. హంచపత్రి అయ్యేంత వరకు ఓపెన్ చేయొద్దనుకుంటాము, ఎందుకంటే అది పచ్చడి నేను సతీష్ ఇద్దరం కూడా బాగా తింటాం అనమాట. సో ఓపెన్ చేసామంటే ఇంకా తింటానే ఉంటాం అని చెప్పి ఓపెన్ చేయలేదు. సో ఫైనల్లీ ఇంకా హంచపత్రి అయిపోయింది కదా, మంచి అదొక మంచి రిలీఫ్ అనమాట. సో ఓపెన్ చేసి అది కొంచెం ఆయిల్ అది కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే సతీష్ చెప్పాడంటే అస్సలు ఆయిల్ యాడ్ చేయొద్దు అట్లా అని చెప్పి. మళ్ళీ నా శారీస్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ పాడైపోతాయో అని చెప్పి. సో అందుకని చాలా తక్కువ ఆయిల్తో చేశారు, మేము కొంచెం ఆయిల్ కలుపుకోమని అట్లా చెప్పారనమాట. ఆయిల్ కలుపుకొని తిరగమాత వేసుకోమని చెప్పారు. సో ఇంకా ఒక్క పని ఉండే, మేమైతే మోస్ట్లీ పికిల్స్ అన్నీ కూడా చాలా వరకు అయితే మాత్రం ఫ్రీజర్లో పెడతాము. రెగ్యులర్గా అంటే ఎక్కువ పంపిస్తూ ఉంటారు కదా, కొంచెం మాత్రం తీసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాము. సో హన్ష్ ఇంకా ఈరోజు ఈవినింగ్, ఈరోజు బర్త్డే అనగానే మేము మార్నింగ్ తీసి పెట్టుకున్నాం అనమాట పచ్చడి. సో అంత క్రేవింగ్స్ ఉండే, ఎప్పుడు వేసుకుంటామా అట్లా అని చెప్పి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే ఇంకా మా 31st నైట్ సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా వేరే ఏం చేయలేదు, మంచిగా అన్నం వండుకున్నాము. అండ్ అలానే ఉట్టిపప్పు, కొత్త పచ్చడి. సో ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి, ఇవే స్పెషల్ మీల్స్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా బాగా అనిపించింది, చాలా రోజుల తర్వాత తినేసరికో ఏమో, కొత్త పచ్చడి చాలా బాగుంది, టేస్ట్ బాగుంది అండ్ మంచిగా అనిపించింది మాకు కూడా. సో ఆ రోజు నైట్ అయితే ఇంకా ఏవో మూవీస్ కానీ ఏదో టీవీలో పెట్టుకొని మంచిగా ఇంకా మూవీస్ అవి చూస్తా
అయిపోయిందనమాట. పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ అంటే ముందైతే ఎదుదో అనుకున్నాను నేనే కేక్ చేద్దాము అట్లా అని, బట్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో కొంచెం కాదు, కొంచెం ఎక్కువే బాగాలేదు. సో అందుకని వీలైనంత సింపుల్గా కానిచ్చేసాము అంతా కూడా. పాపం సతీష్ అయితే ముందే ఈ క్రాకర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నారు కాల్చుకుందాం అట్లా అని చెప్పి. బట్ ఒకరికి అంత ఓపిక లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కదా. సో మంచిగా హండ్రెడ్ పడుకోబెట్టాము మేము, ఇంకా హ్యాపీగా మిగతా టైం అంతా టీవీ చూసి అలా అయిపోయింది అనమాట. సో అది అలా జరిగింది మా 31st నైట్ అయితే. అండ్ ఆ తర్వాత ఇంక ఇది ఫస్ట్ రోజు వచ్చి జాన్ ఫస్ట్ ఈ రోజు మాకైతే మాత్రం. సో ఈ రోజు కూడా పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ కుక్ చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఏదో ఒకటి మరీ బోరింగ్గా ఉండకూడదు అని చెప్పి, అసలు కుక్ చేసుకోకపోయినా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా పప్పు పచ్చడి ఉంది కదా, వాటితో అయినా నేను సతీష్ మంచిగా తినేస్తాము. బట్ ఏదో కొంచెం చేంజ్ అన్నా ఉండాలి కదా అని చెప్పి వెజ్ పలావ్ కుక్ చేసుకుంటున్నాము. ఈ మధ్య ఉంటలేదు, చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న పుణ్యమా అని పప్పు డైపర్లో తిరుగుతున్నాడు, అదిగో నవ్వుతున్నాడు. హంషమ్మా ప్యాంట్ ఎందుకు వేసుకోలేదు? వాడు తెలుసా ఈ మధ్య ప్యాంట్ అయిపోతే బయటికి కూడా రాట్లేదు. చూడు మరి పాప వాడికి అర్థమైన. ఈరోజు నాకు సతీష్ ఎర్లీ మార్నింగ్ లేపటంతోనే అంతా కూడా ఆయనే కుక్ చేస్తానని ఒకటికి 10 సార్లు చెప్పి నన్ను నిద్ర లేపాడనమాట. ఏం కావాలో చెప్పు, నువ్వేం కావాలంటే అది చేస్తాను అని చెప్పి. ఫైనల్లీ చూసారు కదా ఎవరు కుక్ చేస్తారో, ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ హంచ్కైతే మాత్రం ఫీడ్ చేశాడు. సో సతీష్ అప్పుడప్పుడు ఫీడ్ చేస్తాడు, అదైతే మాత్రం కొంచెం హెల్పింగ్గా ఉంటుంది. ఎందుకంటే అదే మనకి 1/2 to 1 hour పడుతుంది కదా, 1/2 hour అసలు రేర్లేండి, మోస్ట్లీ 1 hour, 1.5 hour, 2 hours. సో ఎప్పుడైనా సతీష్ చేస్తే కొంచెం హెల్ప్ అయినట్టుంటుంది. సో హంచ్కి ఫుడ్ అది పెట్టడం అయిపోయాక అయితే ఇంకా హంచ్కాయని కూడా పడుకోబెట్టేసాము. అండ్ ఆ తర్వాత ఇంకా మేము కొంచెం రైతా ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అది కూడా చాలా సింపుల్గా, వేరేవేం వేయట్లేదు, జస్ట్ ఆనియన్ వేసుకొని పెరుగు వేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాం అంతే. ఇంకా వేరే వెజిటబుల్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. దివ్య చేస్తే అలా ఉంటుంది, సతీష్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నా వీడియోను రూయిన్ చేయటానికి పుట్టావా నువ్వు మాత్రం. సో అది మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట, మంచిగా హోమ్ ఫుడ్ తోటి మంచిగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే మీరేం చేశారు అన్నది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.